కేంద్రం ప్రభుత్వ ఆస్తులను కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతుందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తుందన్నారు. రాష్ట్రాల హక్కులను హరిస్తున్న కేంద్రంపై అన్ని రాష్ట్రాల సీఎంలు పోరాడుతుంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం కేసులకు భయపడి నోరు మెదపకపోవడం దారుణమన్నారు. ఏప్రిల్ 6 నుంచి కేరళ రాష్ట్రంలో సిపిఎం అఖిల భారత సభలు జరుగుతాయని వెల్లడించారు. బందర్ రోడ్ ఎంబీవీకే ఆడిటోరియంలో ప్రస్తుత జాతీయ అంతర్జాతీయ పరిణామాలు సిపిఎం వైఖరి అంశంపై సదస్సు జరిగింది. కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు మాట్లాడుతూ ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీ వరకు కేరళలో సిపిఎం అఖిల భారత మహాసభలు జరుగుతాయన్నారు. మహాసభలకు హాజరయ్యే ముందు ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ఈ సదస్సు నిర్వహించినట్లు చెప్పారు. కేంద్ర బడ్జెట్ కేవలం పెట్టుబడిదారులు కార్పొరేట్లకు మేలు చేసేదిగా ఉందన్నారు. 39 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని పేర్కొన్నా ఆదాయం అంత లేకుండా ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. అంబానీ ఆదానీ లాంటి ధనవంతులపై పన్నులు వసూలు చేయాల్సింది పోయి వారికి రాయితీలు కల్పిస్తూ కార్పొరేట్కు ఊడిగం చేస్తుందని మండిపడ్డారు. పన్నులు చెల్లించే సామాన్యులపై మరిన్ని భారాలు మోపుతున్నారన్నారు. ఆహార ఉత్పత్తుల ధరలతో పాటు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. చేసిన అప్పులు తీర్చేందుకు ప్రభుత్వ ఆస్తులను విక్రయించేందుకు సిద్ధమయ్యారని, ఇప్పటికే అనేక ఆస్తులు అమ్మేశారని తెలిపారు. నిరర్ధక ఆస్తులు కారు చౌకగా కొట్టేసేందుకు అంబానీ ఆదానీ వేచి చూస్తున్నారన్నారు. ప్రైవేటీకరణ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ఇప్పటికే అనేక రంగాలను ప్రైవేట్ పరం చేసిందన్నారు. గ్రామాల్లో రోడ్లు వేయకుండా హైవేలు అభివృద్ధి చేయడం ఎవరి ప్రయోజనం కోసమని ప్రశ్నించారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో ప్రజలకు దుర్భర పరిస్థితి తప్పదన్నారు. రాష్ట్రాల హక్కులను ప్రభుత్వం కాలరాస్తుందని, ఈ అంశంపై అన్ని రాష్ట్రాల సీఎంలు పోరాడుతుంటే ఏపీ సీఎం జగన్ మాత్రం కేసులకు భయపడి నోరు మెదపడం లేదన్నారు. పోలవరం విషయంలోనూ కేంద్రం అన్యాయం చేస్తుందన్నారు. బీజేపీ మతోన్మాదం పేరుతో అందరినీ విడగొడుతుందని ఆరోపించారు. మౌలిక సదుపాయాలను ఉపయోగించుకునే గిరాకీ ముందు కావాలి. ఆ గిరాకీ ముందు వస్తే మౌలిక సదుపాయాలు దానికి తోడవుతాయి. ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో గిరాకీ పెంచేదేం లేదు. ఇప్పుడు 5 లక్షల కోట్లు రుణాలు వీళ్ళందరికీ ఇస్తా ఉంటున్నారు. పెట్టుబడిదారులు ఏమంటున్నారంటే మా సరుకులకి గిరాకీ లేకపోతే మేము ఉత్పత్తి చేసి ఏం చేసుకోమని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ముందు వాళ్ళకి గిరాకీ ఉండాలి. మీరు ఇస్తే ఇవ్వండి, మా బ్యాంకులో వేసుకుంటాం, లేకపోతే ఇచ్చిన దాన్ని ఎవరికైనా వడ్డీకి ఇచ్చుకుంటాం, లేకపోతే మీ బ్యాంకులో అయితే 3% 4% వడ్డీ వస్తుంది కదా, మాకు ఆదాయంగా ఉంటుంది, ఇవ్వండి అని చెప్పేసారు. మీరు వడ్డీ లేకుండా ఇస్తున్నారు, మీ బ్యాంకులో అయితే 4% వడ్డీకి వస్తుంది, మాకు ఆదాయం అని చెప్పేసేది. అందుకని కేంద్ర ప్రభుత్వం గిరాకీని పెంచేదానికి ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా 7.5 కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలు పెట్టిస్తున్నారు. మౌలిక సదుపాయాలు ప్రభుత్వం చేయదు, రోడ్లు ప్రైవేట్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తారు. రైళ్లు ప్రభుత్వం చేయదు, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే డబ్బు మాది లాభం మీది, అది పార్ట్నర్షిప్. ఆ రకంగా ఈ అంటే ఈ 10-15 లక్షల కోట్ల రూపాయలు కూడా పెట్టుబడిదారులకు ఆ రకంగా ఇచ్చి లాభం చేసే పరిస్థితి ఉంది. చాలా పేపర్లు అన్నీ రాసినాయి. 25,000 కిలోమీటర్లు 4 రోడ్ల 4 4-లేన్ రోడ్స్ వేస్తామని చెప్పి చెప్పారు. వేస్తారో లేదు తెలియదు, కానీ నిజంగా గిరాకీ ఎప్పుడు పెరుగుద్ది? గ్రామాల్లో రోడ్లు వేస్తే గిరాకీ పెరుగుద్ది. తగడమే కాదు, గ్రామాల్లో రోడ్ల వల్ల వ్యవసాయం అభివృద్ధి అవుద్ది, దానికి ఏరు. 4-లేన్ రోడ్లు 6-లేన్ రోడ్లు మాత్రమే వేస్తారు గ్రామాల్లో. రోడ్డు గురించి ఇప్పుడు మన జిల్లాలకు వెళితే నేను దాచేపల్లి ఆడ వెళ్ళాను, ఆ రోడ్లు ఎంత వరస్ట్గా ఉన్నాయి. 4-లేన్ రోడ్డు అంత అవి కూడా బాగలేవు, ఇప్పుడు ప్యాచ్లు వేసి, కానీ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. గ్రామీణ రోడ్లు, స్టేట్ రోడ్లు వాటికి ఇవ్వరు. రైళ్లు అభివృద్ధి చేస్తారట, ఏటా 400 రైళ్లు అభివృద్ధి చేస్తారు. ఏ రైలు? వందే భారత్ రైళ్లు 400 రైళ్లు. ఇవి 100 కిలోమీటర్ల స్పీడ్లో పోతాయట, ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ట. ఇప్పుడు అంతా ఇనుముతో తయారు చేస్తున్నారు, అల్యూమినియం తోటి తయారు చేస్తారట. అటువంటి రైళ్ళని తీసుకొచ్చి ప్రవేశ పెడతారట. ఎవరు ఎక్కుతారండి దాంట్లో? మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, ఇంకా ఆ పై వాళ్ళు ఎక్కుతారు. వాళ్ళ కోసం ఈ డబ్బులంతటిని పెట్టి ఆ వందే భారత్ రైళ్ళని 400 వాటిని ప్రవేశపెడతారట. ఇప్పుడుండే ఈ రైళ్ళకి పోతే అవన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, ఆపరేషన్. ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ నడిపే వాటి అన్నిటి పోతాయి, ఆదాయం పోద్ది.
ఆదాయం పోతే రైల్వే నడపాల్సిన స్టేషన్లు ప్యాసింజర్ రైళ్లు వీటన్నిటికీ ఆదాయం లేక ఆయన మూలం పడిపోతాయి. ఈ మాత్రం తిరుగుతుంటాయి, ఇటువంటి పద్ధతి చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం గ్రామాల్లో ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ ఫుల్గా వేసేస్తారట, టవర్స్ విపరీతంగా పెడతారట. ఇవన్నీ ఎవరు చేస్తారు? జియో వాడు చేస్తాడు, అంటే అంబానీ వాడు అదాని వాడు చేస్తాడు. వాడి బిజినెస్ ఇప్పుడు ఇంకా పెరుగుతుంది. మనకి కరోనా వచ్చిన తర్వాత బాగా బిజినెస్ పెరిగింది అవుతుంది, ఎందుకంటే మనం అందరం సెల్ ఫోన్ల మీద ఆధారపడుతున్నాం. ఇంతకుముందు గంట వాడేవాడిని ఇప్పుడు 2 గంటలు 3 గంటలు 4 గంటలు వాడుతున్నారు. నెట్ఫ్లిక్స్ వాడు ఆదాయం పెరిగింది, అమెజాన్ వాడు ఆదాయం పెరిగింది, జియో వాడు ఆదాయం పెరిగింది, వీళ్ళందరూ ఆదాయాలు పెరిగి అందరం చదువుతుంటే వాళ్ళ వాళ్ళ యొక్క స్టాక్లు పెరిగిపోయినాయి. వాళ్ళకి లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ ఇంకాస్త సౌకర్యం కల్పించే పని చేస్తున్నారు. విద్యాభివృద్ధిని చేస్తామని చెప్పేసి పెట్టారు. విద్యాభివృద్ధిని చేయడానికి ఏం పెడతారట? ఒక డిజిటల్ యూనివర్సిటీని పెడతారట. వన్ క్లాస్ ఒక టీవీ, వన్ టీవీ అంటే ఇక ఇప్పుడు ఇప్పుడేమో మనమేమో పిల్లలు భౌతికంగా వెళ్లకుండా 4 గోడల ఉండి వాళ్ళు సైకలాజికల్గా చాలా ఇబ్బందులు పడ్డారు. భౌతికంగా క్లాసులు జరిగితే తప్ప మళ్ళీ ఉండదని చెప్పంటే, అలాగే 100కి 60 మంది ఈ సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు టీవీలు లేక ఈ కరోనా పీరియడ్లో అసలు చదువు లేకుండా పోయింది. కొద్దిగా మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఇవన్నీ ఉండి పేరెంట్స్ కూడా వాటిని ఆపరేట్ చేయగలిగిన వాళ్ళే కాస్త ఆన్లైన్ క్లాసులు ఫాలో అయ్యారు. విజయవాడ థియేటర్ల వద్ద పవన్ అభిమానుల సందడి భారీగా నెలకొంది. అన్ని థియేటర్లలోనూ ఈ రోజు భీమ్ల నాయక్ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో అభిమానులు డప్పు విన్యాసాలతో థియేటర్ల వద్ద నృత్యాలు చేస్తున్నారు. సినిమా థియేటర్లపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అటు పోలీసులు ఇటు రెవెన్యూ అధికారులు థియేటర్లపై నిబంధనలు అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా టికెట్ ధరలు తగ్గించి అమ్మకాలు చేయడంతో ఎక్కువ మందికి టికెట్లు అందుతున్నాయి. పోలీసులు రెవెన్యూ అధికారులు కూడా థియేటర్లపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. థియేటర్ల వద్ద అభిమానులను నిలువరిస్తున్న పోలీసుల తీరుకు నిరసనగా అభిమానులు పోలీస్ వాహనాల ముందు పడుకుని నిరసన తెలిపారు. పోలీసులు వారిని బలవంతంగా నెట్టేశారు. అల్లర్లు చేయకుండా ఫ్యాన్స్ ను పోలీసులు నిలువరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అందరికి రెవెన్యూ స్టాఫ్కి కానీ పోలీస్ సిబ్బందికి కానీ చెప్పడం జరిగింది. అదేవిధంగా సినిమా థియేటర్ ఓనర్స్కి కూడా ఎవరు కూడా మనకి హయ్యర్ రేట్స్ అమ్మకూడదు అనేది ఒకటి. ఏదైతే రేట్లు చేసి నిర్ణయించారో జాయింట్ కలెక్టర్ నిర్ణయించిన రేట్ల ప్రకారమే వాళ్ళు టికెట్స్ అమ్మాల్సి ఉంటుంది. రెండోది వచ్చేసి బెనిఫిట్ షోస్కి మనం ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి జిల్లాలో ఏ థియేటర్ యజమానులు కూడా బెనిఫిట్ షో కానీ ఎక్స్ట్రా షో కానీ వేయడానికి వాళ్ళకి అనుమతి లేదు. మూడోది వచ్చేసి బ్లాక్ మార్కెటింగ్. రేపు మనము టీమ్స్ని కూడా పెట్టేసి మనం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా థియేటర్ ఓనర్స్ బ్లాక్ మార్కెటింగ్ని ఎంకరేజ్ చేయకూడదు. అయితే ఈ 3 కండిషన్స్ని పెట్టి రెవెన్యూ సిబ్బందికి, ఇటు పోలీస్ సిబ్బందికి, అటు థియేటర్ యజమానులకు కూడా ఆల్రెడీ మనము ఆదేశాలు జారీ చేసి ఉన్నాము. ఎక్కడైనా కూడా వీటికి డివియేషన్ ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వ్యవహరిస్తున్న తీరుతో భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకోలేకపోతున్నారని ఆధ్యాత్మికవేత్త రాధా మనోహర్ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ దేవస్థానాల నుంచి వచ్చిన సొమ్మును ఇతర మతస్థులకు పంచుతున్నారని మండిపడ్డారు. తిరుమలను ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా వ్యాపార కేంద్రంగా మార్చేశారని ఆరోపించారు. టీటీడీ నుంచి తిరుమలను రక్షించాలని కోరుతూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో రాధా మనోహర్ దాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య భక్తులకు తిరుమల వెంకటేశ్వరుని దర్శనానికి వీలు లేకుండా టీటీడీ అనేక ఆంక్షలు పెడుతుందని మండిపడ్డారు. ఒక హిందువుగా స్వామివారిని దర్శించుకోవటం ప్రతి హిందువు హక్కు అని, దానికోసం టికెట్ ఉంటేనే కొండపైకి పంపుతామని టీటీడీ చెప్పడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ దేవస్థానాలలో అన్య మతస్థులను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రతి హిందువు దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. టీటీడీని ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా వ్యాపార కేంద్రంగా ప్రభుత్వం మార్చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా టిక్కెట్లు ముఖ్యమా? ఆడ వ్యాపారం ఆడు చేసుకుని 100 రూపాయలు ఇస్తావా సినిమా వాళ్ళకే? దాని మీద నీ పెత్తనమా? 100 రూపాయలు ఇచ్చావా గుడికి ఎప్పుడైనా? దాని మీద నీ పెత్తనమా? చర్చికేమో ఇక్కడ తాటికొండలో 80 లక్షలు పెట్టి చర్చికి టెండర్, నీకెందుకు చర్చి గొడవా? ఆడికి కావాల్సి ఆడు కట్టుకుంటాడు. ఏంది దాని పేరు వక్ఫ్ బోర్డు భూములకి గోళ్ళ కడతావా? నీకు అవసరమా? ఆడు కట్టుకోలేడా? గుళ్ళల్లో సొమ్ము మాత్రమే మింగుతావా నువ్వు? మసీద్ నుంచి రూపాయిదే చూస్తా, చర్చి నుంచి రూపాయిదే,
పట్టాలని గుళ్ళో సొమ్ము ఎలా ముట్టుకుంటారు మీరు? వాట్ రైట్ యు హావ్? కోర్టులు కూడా నిద్రపోతున్నాయా? దీని మీద మాట్లాడరా. ఏంటి శ్రీశైలంలో వాడెవడో అన్ని మతస్థుడు, అక్కడ వేలం పాటలు పాడుకోవచ్చా? సుప్రీంకోర్టు తీర్పులా? రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి చీము నెత్తురు లేదా? గట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వక్కర్లేదా? ఓ లాయర్ని పెట్టక్కర్లేదా? గన్నవరం మదర్ తెరిసా కాలనీకి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పట్టణంలోని గ్యాస్ కంపెనీలో పనిచేసే వ్యక్తి ఇంటి వద్దకు కొందరు వచ్చి వారితో తీసుకువెళ్లి దాడి చేసి హతమార్చాడని మృతుడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి సమీపంలో ఉన్న పొలాల్లో హత్య చేసి ఉరివేశారని ఆరోపిస్తున్నారు. మృతుడి ఒంటిపై రక్తపు మరకలతో పాటు పొలాల వద్ద కూడా మరకలు కనిపించాయని వారు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలోని గ్యాస్ కంపెనీలో పనిచేసే వ్యక్తి ఇంటి వద్దకు కొందరు వచ్చి వారితో తీసుకువెళ్లి దాడి చేసి హతమార్చారని మృతుడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి సమీపంలో ఉన్న పొలాల్లో హత్య చేసి ఉరివేశారని ఆరోపిస్తున్నారు. మృతుడి ఒంటిపై రక్తపు మరకలతో పాటు పొలాల వద్ద కూడా మరకలు కనిపించాయని వారు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.